గోపురం ఛానల్ కు స్వాగతం. మీరు మా గోపురం ఛానల్ లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి. మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం కుజ దోషం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం. ఎవరికైనా పెళ్లి కాలేదంటే కుజ దోష కారణము లేదా మాంగళ్య దోష కారణం కావచ్చు. వారికి పరిహారం లేదనుకుంటూ ఉంటారు. కుజ దోషం కలిగిన వారికి పగడం ధరించమని చెప్తూ ఉంటారు. దోష నివృత్తి చేసే శుభగ్రహాలను బలపరచడం మంచిది. ఇప్పుడు చెప్పబోయే వాటిలో ఏదైనా ఒకటి లేదా అన్ని చేయవచ్చు. ప్రతిరోజు దక్షిణ దిక్కుగా మూడు వత్తుల దీపం పెట్టి అంగారక స్తోత్రం కాని జపం కాని చేయడం వలన కుజదోష నివారణ జరుగును. శుక్లపక్ష మంగళవారం ప్రారంభించి 18 వారాలు ఉపవాస నియమం పాటించాలి. పగలంతా ఉపవాసముండి అంగారక స్తోత్రం కాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కవచం గాని పఠించాలి. సాయంత్రం స్నానం చేసి దక్షిణ దిక్కుగా దీపం పెట్టి తిరిగి పఠించి రాత్రికి కందిపప్పు అన్నం తినాలి. దీని వలన కుజదోష నివారణ జరుగుతుంది. వివాహం త్వరగా కాదల్చుకున్న వారు, ఆడపిల్లలు ప్రతి నెలా వారి జన్మ నక్షత్రం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం చేయాలి లేదా ఆయన యంత్రానికైనా చేయాలి. దుర్గాదేవికి సప్తసతీ శ్లోకాలను పఠిస్తూ కుంకుమ పూజ చేయడం వలన దోష నివారణ జరుగును. 18 మంగళవారాలు గౌరీదేవిని పూజించి సుమంగళులకు ఎరుపు జాకెట్ బట్ట, ఎర్ర రాగి దీపపు కుందులు లేదా పళ్ళాలు లేదా చీరలు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి దీవెన్లు పొందాలి. కందిపప్పు నెయ్యితో అరటాకులో భోజనం పెట్టడం కూడా మంచిది. ప్రతి మంగళవారం 6 అరటాకుల్లో బియ్యం పోసి 6 నెయ్యి దీపాలు వెలిగించి తూర్పు దిశగా పెట్టి కూర్చొని స్కందుని కవచ పారాయణం చేసి హారతి ఇవ్వవలెను. ఈ విధంగా 18 మంగళవారాలు చేయాలి. పెండ్లి కాని ఆడపిల్లలకు ఎర్రని బట్టలు, మంగళసూత్రాలు లేదా కాలి మెట్టలు లేదా ఎర్రని గాజులు దానం చేయడం, నవగ్రహ దేవాలయాల్లో 18 దీపాలు వెలిగించి నవగ్రహ స్తోత్రం చేయడం వలన నివారణ కలుగును. ఈ విధంగా 18 మంగళవారాలు చేయాలి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో స్వామి పాదాల సన్నిధిలో జాతక చక్రం పెట్టి పూజించాలి లేదా ఇంటి వద్దనే స్వామి అభయహస్తమున్న పటం పెట్టి పూజించాలి. ఈ విధంగా 40 మంగళవారాలు చేయడం వలన ఫలితం ఉంటుంది. ప్రతిరోజు రాహుకాలమందు నవగ్రహాలకు పూజించి స్తోత్రం చేయాలి. ఈ విధంగా 36 రోజులు చేయడం వలన నివారణ కలుగుతుంది. రోజుకి 3 సార్లు కుజహోరలో కుజుని అష్టోత్తర శతనామ స్తోత్రం చేసి తల్లి పాదాలకు నమస్కరించి దీవెన పొందాలి. ఈ విధంగా 18 దినాలు చేయడం వలన కుజదోష నివారణ కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.